వెల్కమ్ టు ఎంజే కిషోర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం వివో V40 సిరీస్ అనేది ఇండియాలోకి ఆగస్ట్ 2nd వీక్లో అయితే లాంచ్ చేస్తున్నారు. సో మనకి 2 వేరియంట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు, అంటే మీకు వివో V40 ఒకటి అండ్ ఆల్సో వివో V40 ప్రో అని చెప్పి 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. మనం ఈ వీడియోలో మనం వివో V40 గురించి అయితే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేది సో డిస్కస్ చేద్దాం అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో మనం వివో V40 ప్రో గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వివో V40 సిరీస్లో మనకి వివో V40 మొబైల్ వచ్చేసరికి డిస్ప్లే డిజైన్ గురించి చూసుకుంటే మీకు ఇది ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది గైస్. మీకు స్క్రీన్ సైజ్ కూడా 6.78 లాంగ్ ఇంచెస్ మీకు డిస్ప్లే స్క్రీన్ సైజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్సో మీకు ఇది ఫుల్ హెచ్డి ప్లస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ యొక్క ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి మనకి 20:9 అయితే మీకు ఉంటుంది అండ్ పిక్సెల్ డెన్సిటీ కూడా మీకు 453 పీపీఐ అయితే మీకు ఉంటుంది. ఇదైతే మనకి బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి 90.23 ఆక్యుపై అయితే చేస్తుంది పర్సంటేజ్ అనేది. అండ్ ఆల్సో మనకి ఇది బెజల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది గైస్. అండ్ మీకు క్యాప్కేటివ్ టచ్ స్క్రీన్ అండ్ ఆల్సో మనకి మల్టీ టచ్ స్క్రీన్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు పీక్ బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. మీరు రీఫ్రెష్ రేట్ అయితే మీకు 120 హెచ్ఎస్ రీఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు గైస్. మీరు డైరెక్ట్గా సన్లైట్లోకి వెళ్ళి కూడా మీరైతే ఈ మొబైల్ని యూజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మీకు 120 హెచ్ఎస్ రీఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మీరు చాలా బ్రైట్గా అయితే మీకు అవుట్పుట్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీకు డిజైన్ గురించి చూసుకుంటే మనకి హైట్ వచ్చేసరికి 164 మనకి సెంటీమీటర్స్ అయితే మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసరికి 74.93 mm అయితే మీకు ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇది జస్ట్ 7.58 mm మాత్రమే మీకు థిక్నెస్ అయితే ఉంటుంది. మీకు చాలా స్టైలిష్ లుక్ అండ్ ఆల్సో మీకు చాలా పట్టుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి ఇది 190 grams అయితే ఉంటుంది. మీకు కొంచెం హెవీ వెయిట్గానే అనిపించవచ్చు, కాకపోతే మీకు పట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్గా అండ్ ఆల్సో మీకు లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది మీకు యావరేజ్ అని చెప్పుకోవచ్చు, అంటే మీకు నార్మల్గా ఈ కైండ్ ఆఫ్ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ వచ్చిన మొబైల్స్ అన్ని మనకి 190 grams అనేది కంపల్సరీగా ఉంటాయి. సో ఇది కూడా మీకు ఆ విధంగా అయితే మీరు సో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో బిల్డ్ మెటీరియల్కి వచ్చేసరికి మనకి ఇది సో బ్యాక్ వచ్చేసరికి మీకు మినరల్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ మినరల్ గ్లాస్ ప్రొటెక్షన్ లాగా మీకు డిజైన్ అయితే చూపిస్తారు. అండ్ ఆల్సో ఈ మొబైల్ కలర్స్ వచ్చేసరికి మనకి స్టెల్లర్ సిల్వర్ అండ్ ఆల్సో నెబ్యూల్ పర్పుల్ మనకి సో పర్పుల్ అని చెప్పి 2 కలర్స్లో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు గైస్. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇది వాటర్ రెసిస్టెన్స్ కూడా మీకు వస్తుంది. ఇది మీకు సో ఏదైతే 30 minutes అనేది మీరు డెప్త్ వాటర్లో పెడితే మీకు 1.5 meters వరకు అయితే ఇది అడ్జస్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీని యొక్క రేటింగ్ వచ్చేసరికి మనకి IP68 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు గైస్. సో గైస్, మనం ఈ ఛానల్లో అయితే మనం సో ఐపీసీ అంటే వాట్ ఈజ్ ఐపీ అని చెప్పి మనం ఒక వీడియో చేసాము, అంటే ఐపీ రేటింగ్ ఎలా ఇస్తారు ఏంటి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అనేది ఛానల్లో ఉంటుంది, సో చెక్ చేయండి. అండ్ ఇందులో మనకి డస్ట్ ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మీకు ఈ మొబైల్ అనేది మీకు డిస్ప్లే కానీ డిజైన్ కానీ చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది గైస్. అండ్ ఆల్సో ఈ మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇది Android 14 అయితే వస్తుంది అండ్ ఆల్సో కస్టమ్ UI ఫన్ టచ్ OS అయితే రన్ అవుతుంది గైస్. మీ అందరికీ తెలిసిందే, ఇది అఫీషియల్గా మనకి వివో వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. అండ్ ఆల్సో మనకి ఇందులో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో చిప్సెట్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. ఇందులో మీరు హై ఎండ్ గేమ్స్ కూడా మీరు చాలా స్మూత్గా అయితే రన్ చేస్తుంది. ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు CPU కూడా మీకు ఆక్టోకోర్ ప్రాసెసర్ని అయితే రన్ చేశారు. అండ్ ఆల్సో మీకు ఇది సో కార్టెక్ A510తో అయితే రన్ అవుతుంది. మీకు ఆర్కిటెక్చర్ కూడా 64-bit అయితే ఉంటుంది, ఫ్యాబ్రికేషన్ 4nm అయితే ఉంటుంది. మీకు ఇందులో గ్రాఫిక్స్కి వచ్చేసరికి వీళ్ళు Adreno 720 అయితే యూజ్ చేశారు. సో మీకు చాలా మంచిగా అయితే మీకు సో స్మూత్గా రన్ అయితే మీకు ప్రాసెసర్ అనేది పనిచేస్తుంది. అండ్ ఆల్సో మీకు ర్యామ్ కూడా 8GB ఇచ్చారు కాబట్టి మీకు బెస్ట్ ఇన్ క్లాస్ చెప్పుకోవచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది ఈ యొక్క ఏదైతే చిప్ సెట్ ఉందో మీకు పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ర్యామ్ టైప్ కూడా వీళ్ళు LPDDR4X ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు డిస్ప్లే చూసుకున్న అండ్ ఆల్సో మనకి పర్ఫార్మెన్స్ చూసుకున్న అండ్ UI చూసుకున్న డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఈ మొబైల్లో మనకి మెయిన్ కెమెరా సెటప్ గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇందులో వీళ్ళు కెమెరా సెటప్ వచ్చేసరికి మీకు డ్యూయల్ కెమెరా సెటప్ చేస్తున్నారు. అందులో మీకు 15MP మీకు ప్రైమరీ కెమెరా అండ్ ఆల్సో వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 15MP ఉంటుంది. అంటే మీకు 250MP కెమెరాస్ అనేది వీళ్ళు ఇన్బిల్ట్ చేశారు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆటో ఫోకస్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు ఎనేబుల్ చేసి మీకు ఈ మొబైల్లో ఫిక్స్ అయితే చేశారు గైస్. అండ్ ఆల్సో మీకు ఫ్లాష్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఇందులో
ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు స్మార్ట్ ఆర్ఆర్ లైట్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫోటో తీసుకున్నప్పుడు చాలా మంచిగా అయితే ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు గైస్. అండ్ ఆల్సో మీకు ఇందులో ఎక్స్పోజర్ కాంపెన్సేషన్ కానీ అండ్ ఆల్సో మనకి ఐఓఎస్ కంట్రోల్ ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీకు ఇన్బిల్ట్ అయితే చేశారు. ఇంకా షూటింగ్ మోడ్కి వచ్చేసరికి మనకి కంటిన్యూస్గా మీరు హెచ్డిఆర్ మోడ్లో అయితే మీరు షూట్ అని చేయొచ్చు. సూపర్ మోడ్ సపోర్ట్ కూడా మీకు చూస్తుంది. అండ్ ఆల్సో మీకు డిజిటల్ జూమ్ ఉంటుంది, ఆటో ఫ్లాష్ కానీ, ఫేస్ డిటెక్షన్ కానీ, టచ్ టు ఫోకస్, ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ వీళ్ళైతే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మీరు ఇందులో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ 2K అయితే మనం 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఫుల్ హెచ్డిలో మీరు 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఫ్రంట్ కానీ బ్యాక్ కెమెరా కానీ అట్ అ టైం యూజ్ చేసుకొని మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా గురించి. మరి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు ఫ్రంట్ వచ్చేసరికి 15MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు గైస్. మీకు ఇది ఆటో ఫోకస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వీడియో రికార్డ్ కూడా మనకి ఫ్రంట్ ఏవైతే బ్యాక్ ఏవైతే మనకి ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్ని ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవే ఫీచర్స్తో వీళ్ళైతే మనకి ఫుల్ హెచ్డి ప్లస్లో మనం రికార్డ్ చేసుకున్న ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 4K అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ బ్యాక్ అనేది. అండ్ ఆల్సో మనం బ్యాటరీ గురించి చూసుకుంటే ఈ మొబైల్లో 5500mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. మీకు 80W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వస్తుంది. టైప్ సి యూఎస్బి కేబుల్తో అయితే రన్ అవుతుంది గైస్. సో మీకు బ్యాటరీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఫుల్ డే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గానే ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 256GB ఇచ్చారు. ఇది ఎనఫ్. ఇది మీరు ఎంత హెవీ యూజర్ అయినా 256GB కాబట్టి మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ USB OTG సపోర్ట్ అయితే వస్తుంది. మీకు స్టోరేజ్ కూడా UFS 2.2 అయితే రన్ అవుతుంది గైస్. సో ఇది ఓవరాల్గా దీని యొక్క స్పెక్స్ గైస్. మరి నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ మొబైల్లో వీళ్ళు డ్యూయల్ సిమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు 2 నానో సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా మీరు 4G 5G అండ్ ఆల్సో మనకి 3G 2G కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఇండియాలో ఏవైతే 5G బ్యాండ్స్ 4G బ్యాండ్స్ ఈ కైండ్ ఆఫ్ 3G ఉన్నాయి కదా, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు 2 5G సిమ్స్ అనేవి ఈ మొబైల్లో యూజ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు స్టార్ వాల్యూ అండ్ ఆల్సో మీకు బాడీ రేషియో కూడా, సో ఇది మీకు చాలా బెటర్గానే పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ వైఫై వచ్చేసరికి మీకు 5తోనైతే రన్ అవుతుంది గైస్. మీకు మొబైల్ హాట్స్పాట్ ఉంటుంది. అండ్ బ్లూటూత్ కూడా మీకు 5.4 అయితే రన్ అవుతుంది. ఇంకా GPS వచ్చేసరికి మీకు AGPS గ్లోనెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు NFC కూడా ఉంటుంది. అండ్ USB కనెక్టివిటీ కూడా మీకు మాస్ స్టోరేజ్ డివైస్ కానీ USB ఛార్జింగ్ ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని వీలైతే USB కనెక్టివిటీలో అయితే ప్రొవైడ్ చేశారు. ఏది స్కిప్ అయితే చేయలేదు. అండ్ ఈ మొబైల్లో మీకు FM రేడియో అనేది ఉంటుంది గైస్. అండ్ ఆల్సో లౌడ్ స్పీకర్ అయితే మీకు చాలా మీకు పెద్దగా అయితే ఉంటుంది లౌడ్గా. అండ్ ఆల్సో ఆడియో జాక్ కూడా వీళ్ళు USB టైప్ సి అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది గైస్. మీరు ఫింగర్ లాక్ అనేది మీరు స్క్రీన్ పైన పెట్టుకొని అయితే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ టైప్ కూడా మీకు ఆప్టికల్తో అయితే వస్తుంది. అండ్ అదర్ సెన్సార్స్ వచ్చేసరికి మనకి లైట్ సెన్సార్ కానీ ప్రాక్సిమేటరీ, ఐసోలోమేటరీ, కాంపాస్, గైరోస్కోపీ కైండ్ ఆఫ్ అన్ని ఫీచర్లను అయితే వీడియో యూజ్ చేశారు. ఒక్కడ కూడా మీకైతే స్కిప్ చేయలేదు గైస్. ఇది వచ్చేసరికి మనకి 8GB RAM 250GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా గైస్ మనకి ఏదైతే వివో V40 సిరీస్లో ఫస్ట్ మొబైల్ అయినా వివో V40 సో స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఫీచర్స్. సో గైస్ ఈ మొబైల్ అనేది మనకి నెక్స్ట్ వీక్ అంటే ఆగస్ట్ 2 వీక్ అయితే లాంచ్ అవుతుంది మన ఇండియాలోకి. మీకు ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో USB టైప్ సపోర్ట్ అండ్ ఆల్సో మీకు మంచి ఏదైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే అండ్ ఆల్సో ప్రాసెసర్ కానీ కెమెరా బ్యాటరీ అన్నిట్లో అయితే చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో ఈ యొక్క కంప్లీట్ వీడియో అనేది మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇవన్నీ లైక్ అండ్ షేర్ చేయండి గైస్. సో మీకు ఈ మొబైల్ ఎలా నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.